ఓం నమస్తే, నేను డాక్టర్ వెంకటాచగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. ఇప్పుడు సూర్యగ్రహణం వస్తోంది, ఏప్రిల్ 8వ తారీఖున. మీకు సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తూ వచ్చాను, అందులో వేద మంత్రాలకు సంబంధించి కూడా చూపించాను. ఇంకా రేపు ఎల్లుండి కూడా మీకు వాటికి సంబంధించి అనిల్ ఇంకా రీసెర్చ్ చేస్తున్నాడు, అది వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. ఈ లోపల మన యూనివర్సిటీ స్టూడెంట్ ఒక ఆవిడ శశి గారని చెప్పి ఆవిడ నాకు ఒక ఈమెయిల్ పెట్టారు. దానిలో ఒక వింత విషయం చూపించారు, అది నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. నాసా వాళ్ళు ఇప్పుడు ఏప్రిల్ 8వ తారీఖున రాకెట్ ప్రయోగం చేసి అది మన అయనోస్ఫియర్లో ఏం చేంజెస్ వస్తున్నాయి. అయనోస్ఫియర్ అంటే మన భూమికి 7 లేయర్స్ ఉంటాయి కదా, పై లేయర్ అనమాట. దానిలో ఈ సోలార్ ఎక్లిప్స్ మూలంగా ఏం చేంజెస్ వస్తాయి, అసలు ఏం మార్పులు ఉంటాయి, ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా లేదా, ఇవి చూడడానికి ప్రయోగాలు చేయడానికి రాకెట్స్ని పంపిస్తున్నారు. అవి అక్కడికి వెళ్ళి అక్కడ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని తీసుకెళ్ళి క్యారీ చేసి అక్కడ కొన్ని టెస్టులు చేసి వస్తుంది ఆ సమయంలో. అయితే దానిలో వింత ఏముంది, అది ఎప్పుడు నాసా వాళ్ళు చేసే పనే కదా అంటే, నాసా వాళ్ళు చేసే పని అది కాకపోయి ఉండొచ్చు, కానీ ఇదైతే ఒక వింత విషయం చూపిస్తుంది చూడండి. ఇప్పుడు నాసా వాళ్ళు ఇక్కడ రాశారు, ఏమని రాశారు, బ్రేకింగ్ న్యూస్, నాసా ఈజ్ ఫైరింగ్ 3 సౌండింగ్ రాకెట్స్ ఆన్ ఏప్రిల్ 8 ఎక్లిప్స్ పాత్, నేమ్స్ ఇట్స్ ప్రాజెక్ట్ ఎపెప్ ఆర్ అపోఫిస్, నేమ్డ్ ఆఫ్టర్ ది సర్పెంట్ డైటీ ఆఫ్ కయోస్, డెత్ అండ్ డిజార్డర్. కయోస్ అంటారు ఇక్కడ మన అమెరికాలో, కయోస్ ఒక వింతగా అంటారు లేట్, డెత్ అండ్ డిజార్డర్. ఇది వాళ్ళు గ్రీక్ పేర్లు పెట్టారు. ఏ పేర్లు పైగా వాళ్ళు పెట్టింది ఏంటి, ఎపెప్ అండ్ అపోఫిస్, నేమ్డ్ ఆఫ్టర్ ద సర్పెంట్ డైటీ. విశేషం అన్నమాట ఇది. సర్పెంట్ డైటీ అంటే పాము డైటీ, దేవత వాళ్ళు పెట్టుకునే ఐడల్స్ ఏవి ఉంటాయి కదా, వాటికి బొమ్మలకి అదనమాట. దాని పేరు ఎందుకు పెట్టారు నాసా వాళ్ళు? మనము జనరల్గా రాహుకేతువుల్ని మనము చూపిస్తూ ఉంటాం. ఎలా చూపిస్తాం రాహుకేతువుల్ని, పాముల కింద చూపిస్తాం. చూడండి ఇక్కడ రాహుకేతువులాగా అట్లా చూపిస్తాం మనం, పాముల కింద చూపిస్తాం అనమాట. సో చూపించి దానికి ఒక స్టోరీ ఉంది, మనకి అందరికీ తెలిసిన స్టోరీ, బాగా తెలిసిన స్టోరీ అయితే సరే. ఇప్పుడు ఆ స్టోరీ కనుక ముఖ్యంగా ఏంటంటే, మన రాహుకేతువులు అన్నవి మనకి గ్రహణాలు అప్పుడు సూర్యుడిని చంద్రుడిని మింగుతుంటాయని చెప్తూ ఉంటాం అనమాట. సో ఇది ఈ వింత విషయాన్ని ఇప్పుడు నాసా వాళ్ళు ఎందుకు ఆ పేరు పెట్టారు, దానికి ప్రాజెక్ట్కి ఎందుకు ఆ పేరు పెట్టుకోవాలి? వాళ్ళు వేరే ఎన్నో పేర్లు పెట్టుకోవచ్చు కదా, ఆ సర్పెంట్ డైటీస్నే ఎందుకు పెట్టారు, ఎందుకు పెట్టుంటారు? వెరీ సింపుల్ రీజన్, వాళ్ళు కూడా మన రాహుకేతువుల యొక్క స్టోరీల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నమ్ముతున్నారని కాదు, అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు మన పూర్వీకులు ఇలా పేరు పెట్టారు, ఎందుకు అలా చేశారు అని వాళ్ళు మన హిందూ గాడ్స్ పేర్లు పెడితే మళ్ళీ ప్రతీదీ మందే అవుతుందని చెప్పి ఇప్పుడు గ్రీక్ వాళ్ళ డీటీస్ అని చెప్పి సర్పెంట్ గాడ్స్ పేర్లు పెట్టారు. అదేదో ఇంకో పేరు ఇంకో పేరో పెట్టుకోవచ్చు కదా, ఇదే ఎందుకు పెట్టారు? ఇది ఆశ్చర్యకరమైన విషయం. అంటే గ్రీక్ స్టోరీస్లో కూడా ఇలానే ఉందా? మనం రాసుకున్న తర్వాత వాళ్ళు కాపీ కొట్టి రాసేసుకుంటారు కదా, ప్రపంచం అంతా మన దగ్గర నుంచి కాపీ కొట్టి రాసుకుంటుంది కదా. సో ఇది కూడా ఏమైనా రాసుకున్నారా, ఇది మనం నమ్మచ్చా నమ్మకూడదా? నమ్మాల్సి వస్తుంది, ఎందుకంటే సర్పెంట్ గాడే ఉండక్కర్లేదు, సర్పెంట్ ఐటీఏ ఉండక్కర్లేదు, ఇంకేవో ఉండొచ్చు. ఖచ్చితంగా వాళ్ళు దీన్ని ఎందుకు పెట్టారంటే, మన హిందూ స్క్రిప్చర్స్లో రాసుకున్న వాటిని వాళ్ళు అనలైజ్ చేయడం మొదలుపెట్టారు. వాళ్ళకి అర్థమైపోతుంది ఇందులో చాలా ట్రూత్ ఉంది అని చెప్పి, నిజ నిజాలు ఇందులో ఉన్నాయి, కాబట్టి మనం దీన్ని తీసుకుంటే మంచిది, ఎందుకన్నా మంచిది అని పేర్లు అలా పెట్టుకుంటూ పోతున్నారు. వాళ్ళు ఎంత కొట్టిపారేస్తారు, మనం అడిగామని అనుకుంటూ మేము ఏదో పెట్టామంటారు. వాళ్ళు ఏది ఊరికే పెట్టరు, పేర్లు ఎన్నుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు. సో మన దగ్గర కూడా అంతే కదా, పేర్లు ఎన్నుకునేటప్పుడు ఎంత జాగ్రత్త చేస్తాము మనము. చంద్రమండలం మీద మనము సౌత్ పోల్ దగ్గర ల్యాండ్ అయిన తర్వాత దానికి ఒక పేరు పెట్టాం, అది శక్తి పాయింట్ అనేది పేరు పెట్టుకున్నాము. సో అలా ఎందుకు పెడతాము, ఒక రీజన్ ఉంటుంది దానికి. అలానే ఇప్పుడు వీళ్ళు కూడా, నాసా వాళ్ళు కూడా అలానే పేర్లు పెట్టుకోవడం మొదలుపెట్టారు. సో ఇప్పుడు ఇదే, ఇప్పుడే కాదు, ఇప్పుడు మన దగ్గరికి ఇక్కడ అమెరికాలో ఇదేంటది గ్రాండ్ కెనియాన్స్ అని చెప్పి పెద్ద పెద్ద కొండలు ఉన్నాయన్నమాట. సో మధ్యలో లోయలు ఉంటాయన్నమాట, అక్కడ కింద విష్ణు సిస్ట్, బ్రహ్మా సిస్ట్ అని పేర్లు ఉన్నాయి దానికి. ఎందుకు ఉన్నాయంటే మరి 1835లో వాళ్ళు అక్కడ పేర్లు పెట్టారు. మరి అంత ఓల్డ్ పేర్లు అప్పుడు ఎందుకు ఆ పేర్లు పెట్టారు అన్నది ఆ చరిత్రలోకి వెళ్తే కానీ తెలియదు మనకి.
కానీ మొత్తానికి అయితే ఏంటంటే కొంత వైవిధ్యం అయితే తెలుస్తోంది ఇక్కడ. ఈ వైవిధ్యభరితమైన విషయాలని మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకు మన స్క్రిప్చర్స్, మన లిటరేచర్ ఎందుకు అంత ఇంపార్టెంటు, ఆ ఇంపార్టెన్స్ని మనం తెలుసుకోకపోతే మనం చాలా ఇబ్బందుల్లో పడతాం. సో మనం తెలుసుకొని తీరుతాము, అవన్నీ తెలుసుకొని వాటికి అనుగుణంగా మనం కూడా ఆ స్క్రిప్చర్స్లో ఉన్న రహస్యాల్ని కనుక్కొని మనం ముందు చెప్పడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు వేదశాస్త్రాల్లో ఉన్న గొప్పతనం అందరికీ తెలియటమే కాకుండా మీరు చాలా నేర్చుకుంటారు, ప్రపంచానికి చాలా మంది చెప్పిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు నాసా వాళ్ళు పోయి అక్కడెక్కడో అంతరిక్షంలో పోయి టెస్టులు చేస్తూ ఉంటున్నారు, వెరీ గుడ్. ఎంత ఖర్చు అవుతుంది? మిలియన్స్ ఆఫ్ డాలర్లు ఖర్చు అవుతుంది. అన్ని మిలియన్స్ ఖర్చు చేసే బదులు వేదశాస్త్రాల్లోంచి నేర్చుకొని తదనుగుణంగా ఇవి ఉంటాయి అని తేల్చుకోవడం అనేది మంచిది. ఇది నా ఉద్దేశం. సో అక్కడ టెస్టులు చేయకూడదని కాదు, కానీ ఎంత ఖర్చు పెడుతున్నాము, ఖర్చుకు వాల్యూ ఏమిటి, ఇంత ఖర్చు పెట్టే వాల్యూ ఏంటి మనకి, ఆ వాల్యూ రిటర్న్ ఏమిటి మనకి, ఆ రిటర్న్స్ లేకపోతే ఖర్చు పెట్టి లాభం ఏంటి చెప్పండి. సో ఖర్చు పెట్టేటప్పుడు ప్రతి నయా పైసాకి వాల్యూ ఉండాలి. సో ఆ వాల్యూ ఏమిటో నా సవాల్ చెప్ప. పేర్లు పెట్టుకోగానే సరిపోదు, పావుల పేర్లు పెట్టేసుకొని అయిపోయింది అని అనడానికి కుదరదు. యూ హ్యావ్ టు డూ సంథింగ్. సో ఆ సంథింగ్ వేదశాస్త్రాల్లో ఉంది, మేము చెప్పగలుగుతాం. ఇది మనం ఇంకా రాను రాను మీకు బోధపడుతూ ఉంటుంది, మనం ఊరికే ఊరుకోం కదా. సో అన్నీ చెప్తూనే ఉంటాము, చేస్తూనే ఉంటాం. మీరు కూడా యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ వాళ్ళని ఫాలో అవ్వండి, వీలైతే చేరిపోండి, గబగబా నేర్చేసుకోండి. ఎందుకంటే కొన్నాళ్ళు అయిన తర్వాత ఒక సిస్టమ్ ఏర్పడిపోయిన తర్వాత స్టూడెంట్స్ బాగా బలీయంగా అయిపోయిన తర్వాత వాళ్ళు చక్కటి కోర్స్ నాలెడ్జ్ వచ్చేసిన తర్వాత మీకు చేరడానికి కష్టం అవుతుంది, ఎందుకంటే పాలసీస్ మారుతాయి. అందుకే నేను ముందరే చేరే ప్రయత్నం చేయండి, నేర్చుకోండి. ఉంటానండి. ఓ